साक्षात जगन मोहन रेड्डी सीएम स्थाई संबंधी पदों वाल तेदो माला कार्यकर्त की बीपी वी कार्यलय रापल विसीद पार्टी कार्यलयद पार्टी नायक राप्ल विसी दाड़ा मर इपड़ मेमेम चेयर एन टी रामारा गारूतर स्पंदा पैस्थित चिटके चालक चंद्रबाबुना गारे पार्टी कार्यकर्ता एन टी रामारा गार अभिमालू एन टी रामारा गार अभिमालू इंक्लूड बैठक मेल्लू बैठक रा भयपे पैस्थिस्तर डीजीपी गारे अड़ना के पड़तावा मम्मी बीपी वाबी कार्यलय की दाड़ी के चिलक पलकल पल डीजीपी गारोज साक्षात चीफ मिनिस्टर वाल कुटी वाल सतीमणि माटाते वेप नीचे चर्यलवा वाल पेटेंट हक राशिचारा इष्टासार्लाड़ी माला वील बैठक चंद्रबाबुना गार्लाटल गाँव चंद्रबाबुना गारोजुक शपथम मेमंदर आय तो प्रतिज्ञा चंद्रबाबु गार लाट विजन व्यक्ति प्रजास्वाम्य विवल के बद्ध उ असंब्लीबो कल्ला कंपलसरी सीएम ऐसी प्रमाण स्वीकार वरकू वित् टू एंड आफ् इयर्स टू इयर्स जरगबोदे इपे टू इयर्स जरगबोदे दाखिल मेमंदर सैनिक पे आये तिगे सीएम कुर्चोपेट वरकू मेमंदर श्रमिस्ता कंपलसरी कष्ट पनचे प्रजाक्षेत्र की आये सीएम मेम प्रतिज्ञा कंपलसरी आये वस्तार ई रोज बटे रासपे कौन स्टार्टीद अवच्छ आनंद पंदु चंद्रबाबुना गारे कन्नील पेटी अफकोर्स सैकोजम सैको वाल की కొంచెం ప్రశ్నలు మాట్లాడుతాం కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సైకోన కొడుకులకు ఎవరికైనా అవతరుడు కన్నీళ్లు చూస్తే ఆనందమే వస్తుంది. అది మహిళల కన్నీళ్లు అవనేయండి, అది ఇంట్లో కన్నీళ్లు అవనేయండి, చెల్లి కన్నీళ్లు అవనేయండి, తల్లి కన్నీళ్లు అవనేయండి. చెల్లి కన్నీళ్ళకి తల్లి కన్నీళ్ళకి కరగని వాడు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుంటే కరుగుతాడను, చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుంటే మారుతాడని మేము ఎందుకు అనుకుంటాం? ఎలా అనుకోమంటారు? వీళ్ళు బయటకు వచ్చి ఎకిల్ నవ్వు నవ్వటం, ఒకడేమో డిఎన్ఏ టెస్ట్ అంటాడు. ఏంటి అసెంబ్లీలో అబ్బా ఇంతకి దేనికి వచ్చిందిరా ఇదంతా అంటే నీ బాబాయ్ హత్య గురించి మాట్లాడదామా అని మాట్లాడితే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ప్రజలందరికీ అర్థమైంది, వీళ్ళు చేసిన రౌడీయిజం గురించి ఎవడైనా ప్రశ్నిస్తే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. వీళ్ళు చేసిన అగాయిచాల గురించి ఎవడైనా మాట్లాడితే కేసులు పెడతారు. వీళ్ళు చేస్తున్న రౌడీ అవినీతి రాజకీయాల గురించి ఎవడైనా మాట్లాడితే దాడులు చేయిస్తారు. వీళ్ళకి ఇది ఒక స్ట్రాటజీ. సాక్షాత్తు సిబిఐ బయటకు వచ్చి ఎంపీ అవినాష్ రెడ్డి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అని చెప్తే అది ఎక్కడ తన మీదకి వస్తాదో అని చెప్పి భయపడి ఈ రోజు దాన్ని ఎంత చాకచక్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మొత్తం అంత టాపిక్ అంతటిని డైవర్ట్ చేయడానికి చూసాడో. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే ఇంతకు మించి నీచుడు రాజకీయాల్లో ఉండడేమో ఇక రాడేమో, ఇది ఉండడు ఇకపై రాడు కూడా. అంత నిజమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఎనకాతలు వీళ్ళు తవలుకోవాలందరూ మాట్లాడుతూ ఉంటే ఈ నెక్కిల్ నవ్వులు నవ్వుతాడు. వయస్ వస్తుంది, మళ్ళీ నీకు వస్తుంది, ఆ రోజు వస్తుంది, మేము నవ్వే రోజు మాకు వస్తుంది. వండుకుంటున్నట్టున్నావు, ఎద్దెప్పుడు ఒకవి పడుకోదు, మాకు టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏడుస్తావో ఊచర లెక్క పెడతావో, అది మేం కాదు రాసేది, రాత ప్రజలు రాస్తారు. ఆ రాత ఎవరో ఈ రోజు జబర్దస్త్ హీరోయిన్ బయటకు వచ్చింది, నవ్వుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. చేసుకో అమ్మా, ఈ రోజే చేసుకో. పండుగలు ఎన్ని ఉన్నాయో, సంక్రాంతి, దీపావళి, వాటవుడు, అది అన్ని పండుగలు ఈ రోజు చేసుకో. ఎందుకంటే మీ సైకోయిజానికి పరాకాష్ట, మంచి ఫీట్ దొరికింది మీకు ఈరోజు. చేసుకోండి పండుగలన్నీ, రేపటి నుంచి స్టార్ట్ అయింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే జబర్దస్త్ లాంటి షోలు చేయడం ఒక ఎత్తు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళ వృత్తి, వాళ్ళ వృత్తి గురించి మనం ఎందుకు మాట్లాడటం? ఎవడు వృత్తి ఆడికి గౌరవమే, ఆవిడ వృత్తి. అందులోని వేసే డబుల్ మీనింగ్ డైలాగులకి అన్నిటికీ కూడా పడి 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 నవ్వటం ఒక ఎత్తు అయితే మార్కులు ఇవ్వటం. ఇలాంటి సీట్లలో కూర్చున్న వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజకీయ విలువల గురించి,
ఆడవాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటే నిజంగా మాకు ఏం చేయాలి మా తల తీసుకెళ్ళి ఎక్కడ బాదుకోవాలో మాకే అర్థం కావట్లేదు ఈవిడ మళ్ళీ మాట్లాడిద్ది వన్ ఇయర్ నన్ను సస్పెండ్ చేశాడు ఆ రోజు నేను ఏడ్చాను పది సంవత్సరాలు ఏడిపించాను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అంతకు మించి నువ్వు నీచంగా మాట్లాడితే నేను నీచంగా మాట్లాడితే నీకు నాకు తేడా ఏంది ఒకటే మాట్లాడుతున్నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి పుష్పగుచ్చం వెళ్లి తీసుకెళ్లి ఇచ్చేవారు కదా దాని బేస్ ఏంటి తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలు వితౌట్ మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీలో వితౌట్ మహిళా అధ్యక్షురాలు యాక్ట్రెస్ రోజా అని ఒకే ఒక కార్డుతో రాజశేఖర్ రెడ్డి పోలగుచ్చం ఇచ్చే పరిస్థితి కాదు కనీసం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు నీకు ఆ రోజు నీకు ఆ స్థానం కల్పించారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు తర్వాత ఆయన ఏమైపోయాడో తర్వాత ప్రజలందరికీ తెలుసు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఏం చేసుకున్నా నువ్వు ఈ రోజు ఎన్ని ప్రాధాన్య ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా కనీసం అలా నిలబడే స్థానం వచ్చిందంటే ఇప్పటికీ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ పునాదుల మీదే నిలబడ్డావు తెలుగుదేశం పార్టీ పునాదిలే నీ పునాది నువ్వు మర్చిపోయిన ప్రజలు ఎవరు మర్చిపోరు అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు గురించి మాట్లాడకపోయినా గౌరవంగా ఉండేది మాట్లాడి పండగ చేసుకుంటున్నాం కన్నీళ్ళు వచ్చినాయో ఇంకా మాట్లాడుతా ఉంటే వన్ ఇయర్ సస్పెండ్ చేశాడు ఏ ఈ రోజు అడుగుతున్నావే పీతల సుజాత అలా మాట్లాడించావు ఇలా మాట్లాడించావు ఆ రోజు స్ట్రైట్ అవే నా గురించి మాట్లాడావు అసెంబ్లీలో అసెంబ్లీలో నా గురించి మాట్లాడినా మాట్లాడినప్పుడు దానికి నువ్వు వన్ ఇయర్ సస్పెండ్ అయ్యావు ఒక ఆడపిల్ల ఏ నా కుటుంబం లేదా నాకు మరి పిల్లలు లేరా మరి ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు మర్చిపోయావా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎవరో ఒకరు ఆడదాని గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకొని కాసేపు నవ్వుకోవడానికి కాసేపు వాళ్ళ తాలూకా పండగలు చేసుకోవడానికి ఇది ఒక ఆస్కారం నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు వస్తుంది ఒకటి చెప్తున్నా ఇంకొకసారి ఇంకొకసారి భువనేశ్వర్ గారి గురించి గాని అదేవిధంగా తెలుగు మహిళ ఎవరి గురించైనా ఆడదానికి నిన్న నేను ఒకటి చెప్పాలి మహిళా సాధికారత గురించి ఏం మాట్లాడాయా మర్చిపోయా మాట్లాడు మహిళా సాధికారత నాలుగున్నర కోట్ల మంది మరి ఎంత ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఆడంగులు అంత నాకేదే తెలియదు మన రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో నాకేదే తెలియదు నాలుగున్నర కోట్ల మంది ఆడపిల్లల కట్ట ఈయన న్యాయం చేశానని నేను అసెంబ్లీలో మాట్లాడాడు నువ్వు చేశాయని అనుకున్న నాలుగున్నర కోట్ల మంది ఆడవాళ్ళు కొన్ని అనుకున్నట్టే మహిళా సాధికారత గురించి మాట్లాడేవే ఒక తల్లి గురించి ఎలా మాట్లాడాలి నీకు అర్థం కాలేదా ఒక అమ్మ గురించి ఎలా మాట్లాడుతున్నారో నీ వాళ్ళు అర్థం కాలేదా నీ పేటీఎం కుక్కలే అనుకున్నా సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్టు మాట్లాడతారని మరి అదే బాపత్ కదా మీ ఎమ్మెల్యేలందరూ కూడా కనీసం వాళ్ళు అది కూడా మాట్లాడేటప్పుడు స్టాప్ చేయడం మానేసి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఎక్కిల నవ్వులు కూర్చొని నవ్వుతున్నావు అంటే నీ తాలూకే క్యారెక్టర్ లాంటిది ఈ రోజు మాకు అర్థమైంది దయచేసి ఈ విషయంలో విజయమ్మ గారు షర్మిలమ్మ గారు భారతమ్మ గారు ఇద్దరు కూతుర్లు దయచేసి ఒక్కసారి ఎవరికైనా చూపించండి అమ్మా మీ నాన్నని మీ భర్తని మీ కొడుకుని నీ అన్నని ఇలాగే ఉంటే ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు మళ్ళా ఒక్కసారి బయటకు వచ్చారంటే చెప్పులు పట్టుకుని వస్తారు ఒక్కటే చెప్తున్నా ఇంకొకసారి భువనేశ్వర్ గారి గురించి కానీ అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడితే స్ట్రైట్ అవే చెప్తున్నా చెప్పులు ఇచ్చి కొడతాన్న కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నా చెప్పులు ఇచ్చి కొడతాన్న కొడకల్లారా కూడా మాట్లాడతారు ఒక్కొక్కరి గురించి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళంటే అంత నీచం అయిపోయారా ఒక్కొక్కరికి మీ ఇంట్లో ఆడాలి లేరా మీ ఇంట్లో ఆడాలి గురించి ఇలాగే మాట్లాడితే ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటారా అలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే మీరు కూర్చుంటారేమో ఏ ఇంటి ఆడపిల్ల గురించి మాట్లాడినా చెప్పులు వస్తాయి ఈసారి నుంచి తెలుగు మహిళల తరపున జాగ్రత్త నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు కొడాలి నానికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ద గ్రేట్ అంబటి రాంబాబు గారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు ఆయన మళ్ళీ బయట ఆడాలని సంజనాట సృజనాట ఆడిన ఎవరు మాట్లాడుతుంటాడు వీళ్ళు అసెంబ్లీలో కూర్చోవడం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం వీళ్ళు నీతిని చెప్పడం వీళ్ళు చట్టాలు చేయటం ఆడవాళ్ళ గురించి అంతకన్నా నీచమైన రాజకీయాలు ఇంకా చూడబోవేమో చూడకూడదు భగవంతుడా
చాలా మంచి ప్రశ్న అడిగారు. చట్టసభలో అడుగు పెట్టనని ఎందుకన్నారంటే చట్టసభలో కూర్చున్న ఎమ్మెల్యేలు చట్టబద్ధంగా లేరు, విలువలతో కూడిన రాజకీయాలు చేయట్లే. ఒక చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, కానీ మొన్న విభజన జరిగిన తర్వాత